సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమరిలో ఉజ్వల సింగరేణి ఉద్యోగుల పాత్రపై సమావేశం జరిగింది. చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, మందమరి ఏరియా జీఎం హాజరయ్యారు. సింగరేణి కార్మికుల పిల్లల జాబ్స్ కోసం మందమరిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. శవనపల్లి బొగ్గు గనిని సింగరేణికి కేటాయించే విధంగా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే వివేక్. మన ఎడ్యుకేషన్ లో కూడా ఈ ప్రాంతంలో మంచిగా ఈ ప్రాంతమే కాక రాష్ట్రంలో ఎడ్యుకేషన్ బాగుండాలని చెప్పి 10,000 మందికి భర్తీ చేయడం జరిగింది. ఇంకొక మాట చెప్పినారు వారు, 10,000 మందితోనే కాదు ఇంకా ఎక్కువ అవసరం ఉన్నా కానీ ఇంకొక 3,000 మంది టీచర్లను ఈ సంవత్సరం తర్వాత తీసుకొని మన తెలంగాణ ప్రాంతంలో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ పవర్, నాలెడ్జ్ ఇస్ పవర్ అని ఏదైతే స్వామి వివేకానంద గారు చెప్పారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనకు అదే నేర్పిస్తారు. మంచి చదువుకున్నప్పుడే, మంచి అవగాహన ఉన్నప్పుడే మనము మన రాష్ట్రానికి మన కుటుంబాలకు మంచి చేసుకోవచ్చు అని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దాన్ని గుర్తుపెట్టుకుని మనము విద్యలో మంచిగా చేస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నేను 1995లో మా నాన్నగారు ఎలక్షన్ ఇచ్చాను ఇక్కడ, ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు చాలా మంది సింగరేణి కార్మికుల పిల్లలందరూ కూడా ఎక్కువ చదువులేదు కాదు, కానీ ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన సింగరేణి కార్మికులందరూ కూడా మన పిల్లలందరినీ డాక్టర్లు చేస్తున్నారు, ఇంజనీర్లు చేస్తున్నారు, ఒక మంచి మంచి ఉద్యోగాలను పొందుతున్నారు. నేనే చాలా మందిని ఇక్కడ మన సింగరేణి కార్మికుల పిల్లలకు వీళ్ళకు కూడా కొంచెం కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించి చాలా మంది బయట దేశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడే ఓదెలు గారు చెప్పారు కంప్యూటరైజేషన్ చేయొద్దని చెప్పి, మీరు చెప్పిన విషయము చెప్తున్నాను. ఇప్పుడు కూడా టెక్నాలజీ అప్గ్రేడేషన్ ఉండాలి, టెక్నాలజీ అప్గ్రేడేషన్. ఎందుకంటే మీరు అందరూ తెలుసు నోకియా ఫోన్ ఉండే, వాళ్ళు టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసుకోలేదు, ఆ సంస్థ ముందు పడిపోయింది. జిరాక్స్ కంపెనీ 15 సంవత్సరాల క్రితము ఏది కావాలన్నా మనకు జిరాక్స్ కంపెనీ చేపించుకుంటే మనము దాన్ని చూసుకునేది, కానీ ఈరోజు ఆ కంపెనీ కూడా పోయింది. ఎందుకంటే టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ చేయకుంటే మన సంస్థ మనం కాపాడుకోలేదు.